హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. 2 వారాలుగా మెగా ఫ్యాన్స్ బాగా డీలా పడిపోయారు. పవన్ కళ్యాణ్ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూసి అనుకోని షాక్ తినేసిన మెగా ఫ్యాన్స్ త్రివిక్రమ్ను తిట్టిపోస్తూ చేసిన కామెంట్స్, పెట్టిన ట్వీట్స్ ఆ చిత్రానికి ఇంకా డ్యామేజ్ చేశాయని చెప్పాలి. ఇక మరోవైపు సంక్రాంతి సమయంలో కూడా పర్ఫామ్ చేయలేక చతికిలో పడిపోయిన పవన్ కళ్యాణ్ చిత్రం మెగా అభిమానుల్లో బాగా నీరసాన్ని నింపేసింది. మరోవైపు సినిమాలంటే గడిచిపోయిన విషయం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో బాంబు వేసి ఫ్యాన్స్కు షాక్ తినిపించేశాడు. అలాంటి సమయంలో వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుకుమార్తో తెరకెక్కిస్తున్న రంగస్థలం మూవీ టీజర్ విడుదలై అగ్రిపేర్ రేంజ్లో ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇండియాలో టాప్ 10 ప్లేస్లో ట్రెండింగ్ అవుతూ యూట్యూబ్లో నంబర్1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇక రంగస్థలం టీజర్ ఇప్పటి వరకు 8 మిలియన్ డిజిటల్ వ్యూస్ను సొంతం చేసుకుని టాలీవుడ్లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక రంగస్థలం టీజర్ రిలీజ్ అయిన క్షణం నుంచి 24 గంటల లోపల ఈ టీజర్ ఖచ్చితంగా 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ పైగానే సొంతం చేసుకుంటుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి రామ్ చరణ్ రంగస్థలం టీజర్ టాలీవుడ్లో ఎవరు క్రియేట్ చేయనటువంటి సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతుందనే చెప్పాలి. ఇప్పటి వరకు రంగస్థలం టీజర్కి వచ్చిన లైకులు 227K పైగానే లైక్స్ వచ్చాయి. రంగస్థలం టీజర్ని అభిమానులే కాకుండా ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్ ఇలా ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ అయితే రంగస్థలం టీజర్ రూపంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఊచకోత కోస్తున్నాడనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.